కరోనా నిబంధనలకు అనుగుణంగా బక్రీద్ పండుగ నిర్వహించుకోవాలని కృష్ణా జిల్లా నున్న సిఐ అనీష్ బాబు వెల్లడించారు. అదే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముస్లిం పెద్దలతో చర్చలు జరిపారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. బక్రీద్ సందర్భంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఇచ్చినవి ఉన్నాయి. ముందు పట్టణంలో మాట్లాడడం తర్వాత రాష్ట్రంలో మాట్లాడతాను. దీని ప్రకారం కాలేజ్ తెరిచే ఉంటుంది. అయినా మరొకసారి తెలియపరుస్తున్నాను, నోటీస్ కూడా మీ ఇంట్లో ఉన్న గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి ఇప్పుడు కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఈ కోవిడ్ నిబంధనలు పురస్కరించుకుని 50% ఆక్యుపెన్సీతోనే మనం ప్రేయర్స్ అనేవి చేసుకోవాలి. దీంట్లో ఈద్గాల దగ్గర కానీ హోమ్ ప్లేస్లో కానీ చేయడానికి లేదు. తర్వాత మీకు ఇది ఇది చేసుకుంటారు కదా, వధువు అంటారు కదా, వధువు ఇంటి దగ్గర చేసుకుని ఎవరు మేటాలు తీసుకుని వచ్చే పరిస్థితి చెప్పారు. అక్కడికి వచ్చి చేసుకునేది లేదు ఈసారి, అది మీ వాళ్ళంతా తెలియపరచండి. తర్వాత చిన్నపిల్లలు చేసే విధంగా మీరు చెప్పేవాళ్ళకి మీ కమ్యూనిటీ వాళ్ళకి చెప్పండి. ఫీవర్ ఉన్నా దగ్గు ఉన్నా దాని సిమ్టమ్స్ ఏమున్నా ఈరోజు నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ నందు బక్రీద్ సందర్భంగా ముస్లిం మత పెద్దలకి తర్వాత మటన్ చికెన్ అమ్మే షాపుల వాళ్ళందరికీ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ముస్లిం పెద్దలకి గవర్నమెంట్ జీవో 100 ప్రకారం కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ వాళ్ళకి క్షుణ్ణంగా తెలియపరచడం జరిగింది. దాని ప్రకారం మసీదు నందు మాత్రమే ప్రార్థనలు చేసుకోవాలి. ఈద్గాల దగ్గర హోమ్ ప్లేస్లో చేసుకోవడానికి లేదు. మసీదులో కూడా 50% ఆక్యుపెన్సీతో మాత్రమే ప్రార్థన చేయాలి. మసీదుకు వచ్చేవాళ్ళు వజు ఇంటి వద్దనే చేసుకోవాలి. వాళ్ళ సొంత మ్యాట్లాడు క్యారీ చేయాలి. తర్వాత శానిటైజర్లు కానీ మాస్కులు కానీ తప్పనిసరిగా పెట్టుకోవాలి కంపల్సరీ. తర్వాత వయోవృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ మసీదు రాకుండా ఇంటి వద్దనే ప్రార్థన చేసుకునే విధంగా ఆ మత పెద్దలు వాళ్ళు తెలియపరచాలి. దీంట్లో అలింగనం చేసుకోవడం హ్యాండ్ షేక్ ఇవ్వడం కూడా చేసుకోకుండా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మటన్ చికెన్ షాపు అమ్మేవాళ్ళకి కూడా తప్పనిసరిగా ఫేస్ మాస్క్ పెట్టుకోవాలి. సోషల్ డిస్టెన్సింగ్ క్యూలను పాటించాల్సిందే. వీళ్ళు వాళ్ళలో కూడా ఎవరన్నా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, లేదా మన జ్వరం ఉన్నవాళ్ళు వాళ్ళు అమ్మడానికి లేదు, వాళ్ళు వేరే వాళ్ళు ఏమైనా పెట్టిన అమ్మించుకునే పరిస్థితి ఉంది. ఈ నిబంధనలు ఏమి పాటించకపోతే వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన జియో ప్రకారం 10,000 నుండి 25,000 రూపాయల వరకు ఫైన్ వేయడం జరుగుతుంది. ఒక మటన్ చికెన్ అమ్మేవాళ్ళకి కాదు, ప్రతి షాపులో వాళ్ళు ప్రతి షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకి ఈ రూల్ వర్తిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అయ్యి కోవిడ్ దరిచేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన కోరటం జరిగింది. ఈరోజు నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ నందు బక్రీద్ సందర్భంగా ముస్లిం మత పెద్దలకి తర్వాత మటన్ చికెన్ అమ్మే షాపుల వాళ్ళందరికీ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ముస్లిం పెద్దలకి గవర్నమెంట్ జీవో 100 ప్రకారం కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ వాళ్ళకి క్షుణ్ణంగా తెలియపరచడం జరిగింది. దాని ప్రకారం మసీదు నందు మాత్రమే ప్రార్థనలు చేసుకోవాలి. ఈద్గాల దగ్గర హోమ్ ప్లేస్లో చేసుకోవడానికి లేదు. మసీదులో కూడా 50% ఆక్యుపెన్సీతో మాత్రమే ప్రార్థన చేయాలి. మసీదుకు వచ్చేవాళ్ళు వజు ఇంటి వద్దనే చేసుకోవాలి. వాళ్ళ సొంత మ్యాట్లాడు క్యారీ చేయాలి. తర్వాత శానిటైజర్లు కానీ మాస్కులు కానీ తప్పనిసరిగా పెట్టుకోవాలి కంపల్సరీ. తర్వాత వయోవృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కానీ మసీదు రాకుండా ఇంటి వద్దనే ప్రార్థన చేసుకునే విధంగా ఆ మత పెద్దలు వాళ్ళు తెలియపరచాలి. దీంట్లో అలింగనం చేసుకోవడం హ్యాండ్ షేక్ ఇవ్వడం కూడా చేసుకోకుండా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మటన్ చికెన్ షాపు అమ్మేవాళ్ళకి కూడా తప్పనిసరిగా ఫేస్ మాస్క్ పెట్టుకోవాలి. సోషల్ డిస్టెన్సింగ్ క్యూలను పాటించాల్సిందే. వీళ్ళు వాళ్ళలో కూడా ఎవరన్నా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, లేదా మన జ్వరం ఉన్నవాళ్ళు వాళ్ళు అమ్మడానికి లేదు, వాళ్ళు వేరే వాళ్ళు ఏమైనా పెట్టిన అమ్మించుకునే పరిస్థితి ఉంది. ఈ నిబంధనలు ఏమి పాటించకపోతే వాళ్ళకి
గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం 10,000 నుండి 25,000 రూపాయల వరకు ఫైన్ వేయడం జరుగుతుంది. ఒక మటన్ చికెన్ అమ్మే వాళ్ళకి కాదు ప్రతి షాపులో వాళ్ళు ప్రతి షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకి ఈ రూల్ వర్తిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అయ్యి కోవిడ్ దరిచేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన కోరటం జరిగింది. బక్రీద్ సందర్భంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఇచ్చినవి ఉన్నాయి. ముందు పట్టణంలో మాట్లాడడం తర్వాత రాష్ట్రంలో మాట్లాడతాను. దీని ప్రకారం కాలేజ్ తెరిచే ఉంటుంది. అయినా మరొకసారి తెలియపరుస్తున్నాను, నోటీస్ కూడా మీ ఇంట్లో ఉన్న గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి ఇప్పుడు కోవిడ్ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఈ కోవిడ్ నిబంధనలు పురస్కరించుకుని 50% ఆక్యుపెన్సీతోనే మనం ప్రయోజనం చేసుకోవాలి. దీంట్లో ఈద్గాల దగ్గర కానీ హోమ్ ప్లేస్లో కానీ చేయడానికి లేదు. తర్వాత మీకు ఇది ఇది చేసుకుంటారు కదా, వధువు అంటారు కదా, వధువు ఇంటి దగ్గర చేసుకుని ఎవరు మేటాలు తీసుకుని వచ్చే పరిస్థితి చెప్పారు. ఇది అక్కడికి వచ్చి చేసుకునేది లేదు ఈసారి. అది మీ వాళ్ళంతా తెలియపరచండి. తర్వాత చిన్నపిల్లలు చేసే విధంగా మీరు చెప్పే వాళ్ళకి మీ కమ్యూనిటీ వాళ్ళకి చెప్పండి. ఫీవర్ ఉన్నా దగ్గున్నా